హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 3 రోజులు విస్తారంగా వర్షాలు, పిడుగులు, వడగండ్లతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఐఎండీ అంచనా ప్రకారం ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకెన్ తీరం వరకు ద్రోణి ఏర్పడిందని వివరించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మండలం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. అలాగే తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుకు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది.